ఢిల్లీ ఢిల్లీ బాగా చూస్తూ ఉంది ఈ అంశం మీద ఏం జరుగుతుంది అనేది. ఎండల లక్ష్మణ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఎండల లక్ష్మణ్ గారు, 5 రౌండ్ల తర్వాత 2,168 ఓట్ల ఆధిక్యం కనపడుతుంది. 5 రౌండ్లు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక రౌండ్ కూడా హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఓట్లు ఉంటాయి. ఇంకా 5 రౌండ్లో 344 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇంకా హుజూరాబాద్ దాటిన తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి మీ ఎక్స్పెక్టేషన్స్, మెజారిటీ రీచ్ అవుతారా లేదు, ఏమన్నా రివర్స్ అవుతుందా, ఇవన్నీ కూడా మనకి ఇంకా ఆసక్తి కనిపించేటువంటి అంశమే. ఒక పక్క బద్వేలుదేమో అక్కడ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇక్కడ మాత్రం ఇంకా ఆసక్తికరము, కొంత ఉత్కంఠ కూడా కనపడతానే ఉంది. లక్ష్మణ్ గారు, బద్వేలు మనం అందరం కూడా ఊహించినటువంటి ఫలితమే అక్కడ ఇదైతే ఉన్నది. అయితే కొంత ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహారము సరైనటువంటి రీతిలో లేదనేటువంటి విషయం ఆదినారాయణ గారు చెప్పినటువంటి విషయం మనం గమనించాం. ఇకపోతే ఈ హుజూరాబాద్ తర్వాత మళ్ళీ తర్వాతి రౌండ్లలో ఖచ్చితంగా రౌండ్ కు ఇంక్రీజ్ అయ్యేటువంటి పెరిగేటువంటి మెజారిటీ ఇంతకంటే కూడా ఎక్కువ మొత్తంలో యాడ్ అవుతుంది. ప్రతి రౌండ్ కూడా తప్పనిసరిగా మేము అనుకున్నటువంటి రీతిలోనే 30 నుంచి 40 వేల మెజారిటీ వస్తుంది. దాని విషయంలో ఎటువంటి సంశయం మాకు లేదు. ఇకపోతే ఈ సర్వేల ద్వారా ఈ ఫలితాన్ని ఊహించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించి ఆ ప్లీనరీ సమావేశంలో మళ్ళొక్కసారి ప్రెసిడెంట్ గా వారినే మమ అనిపించుకున్నటువంటి పరిస్థితి. దీని ఈ ఫలితం తర్వాత టీఆర్ఎస్ శ్రేణుల్లో ఏర్పడేటువంటి నైరాశ్యాన్ని, నిస్పృహను పోగొట్టేటువంటి ప్రయత్నం కోసం ముందే విజయ గర్జన పేరుతోనే వరంగల్లో నవంబర్ 15వ తేదీన నిర్ణయించి ఏదైతే కోల్పోయేటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపేటువంటి దానికోసం వారు ముందే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేటీఆర్ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని చేయాల్సినన్ని చేస్తూ పెట్టాల్సినంత ఎఫర్ట్ పెడుతూ ప్రభుత్వం మొత్తం హుజూరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ కూడా వాళ్ళు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంతో మేము ప్రభుత్వం మేము పడిపోదు, లేకపోతే దీంతో ఇది కాదు. కానీ ఈ మాట ఎక్కువగా కేటీఆర్ గారు అన్నారు, మీరు గుర్తు పెట్టుకుంటే లక్ష్మణ్ గారు కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా 2-3 సందర్భాల్లో ఈ వ్యాఖ్య చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికతోటి పెద్దగా అయ్యేది లేదు పోయేది లేదు నీ వ్యాఖ్య, ఆయన మొదటి నుంచి కూడా ఆ మాటకే స్టిక్ అని అన్నారు. ఎందుకోగానే ఆయన ఆ వాడే వార్తా వచ్చారు కేటీఆర్ గారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, ఈ ఎన్నికల గురించి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల కారణాన రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల వల్ల బీసీ కమిషన్ కు చైర్మన్ నియమించడం జరిగింది. ఈ ఎన్నికల కారణాన గవర్నమెంట్ కు ఎమ్మెల్సీ కోటాను రికమెండ్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి అనేటువంటి బీజేపీ నాయకుడిని చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్ రమణను చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కోసం అనేక జీవోలు విడుదల చేసి 4,700 కోట్ల పనులు ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో లేవు ఆ పనులు, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ నియోజకవర్గంలో లేవు, ఎన్నికల ఇన్ఛార్జ్గా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు నియోజకవర్గంలో లేవు. ఆ రకంగా ఈ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత తెచ్చింది అనేటువంటి విషయం తెలుసు. అదే రకంగా దళిత బంధు కార్యక్రమాన్ని ఈ ఎన్నికల కోసం రూపుదిద్ది యాస్ మేము పొలిటికల్ కోసం ఇది చేస్తున్నామని ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయం మనకు అర్థం. ఇన్ని రకాలుగా ప్రభుత్వ ధనాన్ని అక్కడ వెచ్చించినా, మరి అవినీతితో సంపాదించినటువంటి ధనాన్ని అక్కడ వెచ్చించినా కూడా ప్రజల్లో ఉన్నటువంటి మన ఆలోచన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈ ఆత్మ గౌరవం తెలంగాణ ప్రజలకు దెబ్బతిన్నది, నేతృత్వ పాలన కింద మేము నలగలేము అనేటువంటి సందేశాన్ని ఎన్నికల ద్వారా ప్రజలు ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు.